ఇప్పుడు కలర్ ఫోటో మనం ఓటీటీలో చూసాం, అది చాలా మంది జనాలకు రీచ్ అయింది, చాలా అప్రిషియేట్ చేశారు, ఓకే. బట్ ఓటీటీ ఫెసిలిటీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతో మంది, అంటే ఇంటీరియర్ విలేజెస్ లో, ఇంటీరియర్ చోట చాలా మంది ఓటీటీ కనెక్షన్స్ ఉండవు, చాలా మంది అది ఎట్లా ఓపెన్ చేయాలి అలా చూడాలి కూడా తెలియదు ఎంతో మందికి. అలాంటి వాళ్ళ సౌకర్యార్థం ఏమైనా ఆలోచన ఉందా సందీప్ కానీ నీకు కానీ మీ ప్రొడ్యూసర్లకు కానీ టు రిలీజ్ రీరిలీజ్ కలర్ ఫోటో ఇన్ థియేటర్స్? నేను ఈ అంబాజీపేట షూటింగ్ అప్పుడక్క చాలా చిన్న, అంటే వాళ్ళకి థియేటర్ కి అమలాపురంలో థియేటర్ ఉంటే ఒక 40-50 కిలోమీటర్ల అవతల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి లూటు, వాళ్ళకి థియేటర్ దగ్గరలో ఉండదు, వెరీ ఇంకా అసలు చాలా నా పల్లెటూరులు తిరిగాను అనమాట, అందరు కలర్ ఫోటో చూసామన్నారు. పెద్దోళ్ళు కూడా ఎలా ఆహా లేదు కదా అంటే టెలిగ్రామ్ లో చూసాం. టెలిగ్రామ్ ఓకే. ఈ రైటర్ పద్మభూషణ్ కి షూటింగ్ అప్పుడు ఒక అది అయితే ఇంకా అసలు అక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి, ఇక్కడ ఎవడు గుర్తుపట్టడు అనుకున్న దగ్గర వాళ్ళు బోట్లు వెళ్ళే వాళ్ళు కలర్ ఫోటో అన్న ఎలా అన్న ఏంటంటే టెలిగ్రామ్ అన్న, ఓకే ఓకే థ్యాంక్ యూ. అలా ఎలాగోలాగైతే చూసారక్క, అదైతే అర్థమైంది అందరూ చూసారు. బట్ అలాంటి మంచి మంచి సినిమాలకు రీరిలీజ్ అనేది అవసరం. మనం మెజ్జ ఖుషి, అతడు, ఒకడు అన్ని చూస్తున్నాం కదా, ఆ 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాలు జనాలు రీరిలీజ్ చేస్తుంటే చూస్తున్నారు, బికాస్ దే ఆర్ ఆల్ మాస్టర్ పీసెస్. అలాగే ఐ ఫీల్ కలర్ ఫోటో ఈజ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్. వీళ్ళు ప్లాన్ చేశారక్క నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత, బట్ మరి అది ఎందుకో అవ్వలేదు. బట్ ఒకటి చేయొచ్చు, మేబీ కలర్ ఫోటో ఓటీటీలో ఏ రోజు రిలీజ్ అయిందో ఆ డేట్ గుర్తుపెట్టి మేబీ అదే డేట్ అలా ప్లాన్. కానీ ప్రొడ్యూసర్ చాలా ట్రై చేశారు అక్క, బట్ ఆ టైంకి సినిమాలు అన్ని ఉండటంతో ఇట్లా మంచి టైం చూసి మొదలుదాం అని ఉన్నారు. ఓకే, మాకు అసలు ఐడియా లేదు, అది కూడా ప్రొడ్యూసర్స్ చెప్పారు రీ రిలీజ్ చేద్దాము సాయిరాజేష్ అన్న ఇల్లు వాసు అన్న అది కూడా చెప్పారు, బట్ వాళ్ళు చేస్తారా ఖచ్చితంగా.